డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వారు గ్రూప్ ఖాతాలలోనికి మూడవ విడత వడ్డీ సొమ్మును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి ఖాతాలలోనికి జమ చేయడం జరిగిందని తెలిపారు. పెదపూడి మండలాల్లో 1655 స్వయం సహాయ సంఘాలకు 1,29,96,000 రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇంత విజయవంతం చేసినటువంటి ఆలోచించే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలోనే కాదు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి, అదే విధంగా బీసీఎస్సి మైనారిటీకి సంబంధించి సోదరిమణులు ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు, కాపు సోదరిమణులకు, అదే విధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సంవత్సరానికి 15,000, విద్యార్థులకు విద్యా దీవెన విద్యా వసతి, మరి ఒకటా రెండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మొన్న జరిగిన ఎలక్షన్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి అయ్యిండుంటే ఇప్పుడు మీకు వస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఒక్కటైనా అమలు పరుచున్నారు మాత్రం ఒకసారి ఆలోచించండి. అందులోనూ కూడా కరోనా కష్టకాలంలో ఎక్కడ వెనుకాడకుండా ఆయన అన్న మాట ప్రకారంగా ఏమైతే చేస్తా ఉన్నారో చేస్తా ఉన్నది కూడా తారీఖుల ప్రకారంగా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కొనుంటే ఈ కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది, ఏదో పథకాలంటే నేను ఏదో ప్రకటించడం జరిగింది, కానీ ఇప్పుడు ఏమీ కూడా అమలుపరచడం సాధ్యం కాదని అవన్నీ కూడా క్యాన్సిల్ చేయించను లేదండి, ఎలక్షన్లు ఒక 6 నెలలు ముందు ఉంటుందని కానీ మొదలుపెట్టి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చేయలేదు. చెయ్యడమే కాదు, ఆయన అమలు చేయడమే కాదు, అన్నీ కూడా మహిళల పేరు మీదే. ఒక ఇంటి స్థలం అవనివ్వండి, అదేవిధంగా బీసీఎస్సీలకు సంబంధించింది అవనండి, కాపు సోదరిమణులకు అవనండి, ఓసీ సోదరిమణులకు అవనండి, ఏది ఏమైనా ఏ కులానికి చేసినా ఏది చేసినా కూడా అన్నీ కూడా మహిళల పేరు మీదే ఆయన చేయడం జరిగింది. కారణం ఇంటి బరువు బాధ్యతలు మోసేది చూసేది కూడా స్త్రీయే. ఎన్ని చేతులంటే ఇదే అమౌంట్ మగవాడి చేతులకి వెళ్తే అది ఖర్చు అయిపోతే రకరకాల ఖర్చులకి వెళ్ళిపోతే, అదే స్త్రీకి ఇస్తే పిల్లల దగ్గర నుంచి సంసారం ఖర్చు దగ్గర నుంచి అన్నీ కూడా పిల్లల ఫీజుల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే ఆలోచించి ఒక బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కడ వృధా అవ్వదు, మనం ఇచ్చింది సక్రమంగా కుటుంబానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏమిచ్చిన అన్నీ కూడా సోదరిమణుల పేరు మీద ఆయన ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఈ రకంగా ఉండేదా ఒక్కసారి ఆలోచించండి. మరి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ఎల్ల వేళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు